అయితే నేను మీ నాగేశ్వరి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా ఎందుకో ఈ వారం నామినేషన్స్ అంత ఫైర్ ఫైర్గా లే పోయిన వారం చూసుకుంటే కొట్టుకున్నారు తిట్టుకున్నారు మొత్తం దన్నుకున్నారు కానీ ఈ వారం ఎందుకో సైలెంట్గా అలా వెళ్ళిపోయిందని అనిపించింది అసలు మండేలో మండే ఊహించినంత ఘాటుగా లేదనిపించింది సో మొన్నటి నామినేషన్స్ నిన్న కూడా కంటిన్యూ అయినాయి ఇంకా దాని తర్వాత నువ్వు కూడా ఫోల్ గేమ్ ఆడినావు అని మన శోభ ఉంది కదా వచ్చి రతికని నామినేట్ చేసింది సో ఎక్కడ ఫోల్ గేమ్ ఆడినా రతిక చాలా ఈజీగా దొరికిపోయింది అంటే ఈ నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అమర్కి సైగల్ చేసింది రతిక అది ఒప్పుకున్నది ఎక్కడ తను నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు ఒప్పుకున్నది దాని తర్వాత ఒప్పుకోలేదు మళ్ళీ ఇప్పుడు శోభ వచ్చి నామినేట్ చేస్తుంటే అవును నేను చేసింది హెల్ప్ నువ్వు చేసింది ఫోల్ గేమ్ అని అడ్డంగా దొరికిపోయిందనమాట సో జనాలు చూస్తున్నారు కాబట్టి లేదు నేను స్ట్రాంగ్గా నిలబడాలి ఇలా ఆడాలి ఇలా గెలవాలి ఇట్లా మాట్లాడితేనే నచ్చుతారు అన్నట్టు మన రతిక మాట్లాడినట్టు అనిపిస్తుంది సో అట్లా రతిక ఊరికేనే దొంగ దొరికిపోయింది అన్నట్టు దొరికిపోయింది ఇంకా దాని తర్వాత నామినేషన్స్లో నువ్వు చెప్పిన రీజన్ నాకు నచ్చలే ఎవరు అని రతి మన యావర్ని నామినేట్ చేసింది శోభ సో యా ఓకే అది నీ పర్సనల్ రీజన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని పోయి విషం కొట్టించుకున్నాడు మన యావర్ సో అట్లా మన చంద్రముఖి రతికని యావర్ని నామినేట్ చేసింది నెక్స్ట్ అదే యావర్ వచ్చి శోభని కూడా నామినేట్ చేసిండు నువ్వు ఆడింది ఫౌల్ గేమ్ ఆడ కాదా అని అడిగిండు నేను ఒక్కదాన్ని ఆడినా ఇంట్లో వాళ్ళందరూ ఆడిండ్రు అని చెప్పింది ఆహా నేను నిన్నే అడుగుతున్నా నువ్వు ఆడింది ఫౌల్ గేమ్ కరెక్టేనా అని అంటే ఆ కాదు ఆ సో అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తానంటే ఓకే అని నామినేట్ చేయించుకున్నది సో దాని తర్వాత మన అశ్వినిని నామినేట్ చేసిండు ఎవరు నువ్వు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నావు నిజమే చెప్పిండు దాని తర్వాత నువ్వు ఫస్ట్ ఒకరికి నామినేట్ చేయాలని అనుకున్నావు ఫస్ట్ అమర్ని నామినేట్ చేయాలని అనుకున్నావు దాని తర్వాత వెళ్ళి అర్జున్ని నామినేట్ చేసినావు సో నీ బ్రెయిన్ అంతా కన్ఫ్యూజ్డ్గా ఒక దగ్గర స్టక్ అయి ఉండదు వేరే వేరే దగ్గర పోతుంది ఇట్లా నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఉండడం నాకు నచ్చలే నేను ఒక హౌస్మేట్గా ఎందుకో నువ్వు కన్ఫ్యూజ్డ్గా చాలా చిన్నగా అంటే ఆలోచన తక్కువగా ఉన్నట్టు అనిపిస్తావు సో అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని అశ్వినిని నామినేట్ చేసాను సో మన అశ్విని అప్పుడు గొడవ స్టార్ట్ చేసింది అనమాట అసలు నువ్వు చెప్పిన సిల్లీ రీజన్ నాకు నచ్చలేదు యావర్ నిజంగానే సిల్లీ రీజన్ అసలు ఈ రీజన్కి ఎవరైనా నామినేట్ చేస్తారా అని పెద్ద గొడవ స్టార్ట్ చేసింది సో అట్లా ఈ నామినేషన్స్లో మళ్ళీ అశ్వినిని అట్లాగే శోభాని నామినేట్ చేసిండు యావర్ ఇంకా వచ్చిండు మన అమాయకుడు అదే సేఫ్ ప్లేయర్ అంటే అమర్బాబుని ఎక్కువగా తిడుతున్నా అని చాలామంది అనుకుంటున్నారేమో కాకపోతే నిజంగానే తిట్టించుకునేటట్టే చేస్తున్నాడు చూస్తే మనం నాగార్జున గారి ముందు ఎట్లుంటారు సేమ్ పల్లవి ప్రశాంత్ కూడా నామినేషన్స్లో ఎట్లుంటాడు దాని తర్వాత నాగార్జున గారి ముందు ఎట్లుంటారు సేమ్ అట్లనే అమర్ కూడా అమాయకపు ఫేస్ పెట్టి ఇప్పుడు అర్జున్ని నామినేట్ చేసిండు ఈ వారం అర్జున్ని నామినేట్ చేసిండు అట్లాగే బోలెని నామినేట్ చేసిండు బోలె దగ్గర ఎట్లున్నాడు అర్జున్ దగ్గర ఎలా ఉన్నాడు అంటే ఫస్ట్ అర్జున్ని నామినేట్ చేద్దామని లేపిండు సో ఫస్ట్ భయపడ్డాడు అనిపించింది అన్న ఇట్లా ఈ రీజన్స్ చెప్పి నామినేట్ చేయడం నాకు నచ్చలేదన్న అని అర్జున్ని నామినేట్ చేస్తూ భయపడ్డాడు నువ్వు కాదు నా నామినేషన్ అన్నాడు దాని తర్వాత బోలే దగ్గర పోయిండు బోలేకి ఏదేదో రీజన్స్ చెప్పిండు కొన్ని డైలాగులు డ్రామాలు ఆడిండు బోలేని నామినేట్ చేసిండు పీకినో సంథింగ్ ఏదేదో అన్నాడు సో ఏదో ఒకసారి నామినేషన్స్లో ఖచ్చితంగా మనోడు బూతులు మాట్లాడతాడు అనమాట పీకినం అనేది పెద్ద వర్డ్ కాకపోయి ఉండొచ్చు కాకపోతే అక్కడ వాతావరణానికి అది సూట్ అవ్వదు అనమాట సో దాని తర్వాత మన అర్జున్కి అర్జున్ దగ్గరికి వెళ్ళి అన్నా నువ్వే నా నామినేషన్స్ అని అంటే ఫస్ట్ భయపడిండా బాబు అని అనిపించింది దాని తర్వాత మళ్ళీ అర్జున్నే నిలబెట్టి ఆ అన్న అది కాదన్న ఇది కాదన్న కొంచెం అమాయకుడి ప్లే అంటే అమాయకుడు ఎట్లా బా మాట్లాడతాడు అది అది చిన్నపిల్లగాడు నిజంగానే చిన్నపిల్లగాడిలాగా చేస్తున్నాడు అమర్ సో అట్లా మన అర్జున్ని బోలేని నామినేట్ చేసిండు మన అమాయకుడు ఇంకా నువ్వు నామినేట్ చేయడం నాకు నచ్చలే అని ఆవర్ని నువ్వు గేమ్ బాగా అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు నీ గురించి బాగా చెప్పిండ్రు అందరూ రతిక బాగా ఆడుతుంది గేమ్ చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడుతుంది చాలా నాలెడ్జ్ ఉంటుంది చాలా మంచిగా ఆడుతుంది అని చెప్పినరు ఇంట్లో వాళ్ళు నిజంగానే అట్లనే ఉండే ఫస్ట్ వీక్లో దాని తర్వాత అస్సలు లేదు సో అట్లా చెప్పరు నాకు కానీ నేను చూస్తే నువ్వు అస్సలు ఆడతనే లేవు అని రతికని నామినేట్ చేసింది అశ్విని నువ్వు ఈ ఈ నామినేషన్స్లో ఏదైతే రీజన్ చెప్పినావో అది నాకు నచ్చలే అదేదో రివెంజ్ నామినేషన్స్ లాగా ఉంది అని పెద్ద పెద్ద చిన్న చిన్న గొడవలు చేసి యావరిని నామినేట్ చేసింది అశ్విని సో ఇట్లా అన్ని నామినేషన్స్ జరిగినాయి ఇంకా ఫైనల్గా మన జెంటిల్ మ్యాన్ వచ్చి రతికని నామినేట్ చేసిండు నిన్ను అందరితో కలవాలని నేను కిచెన్ డిప్యూటీ కింద సెలెక్ట్ చేసిన సో ఇప్పుడన్నా నువ్వు అందరితో కలిసి నీ గేమ్ చాలా బాగుంటుంది నువ్వు ఇంకా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా అని రతికని అట్లాగే నన్ నేను సంచాలక్గా ఉంటే నన్నే మ్యానిపులేట్ చేసి ఆడిన అమర్ అది కరెక్ట్ కాదు దానికి నేను సపోర్ట్ చేయను అని అమర్ని నామినేట్ చేసిండు మన గౌతమ్ సో గౌతమ్ చెప్పిన పాయింట్స్ చాలా కరెక్ట్ అని అనిపించింది సో అట్లా ఈ నామినేషన్స్ పూర్తయినాయి సో ఈ వారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు ఎవరంటే అమర్ రతిక శోభ ప్రియాంక అర్జున్ తేజ బోలే యావర్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో అమర్ రతిక శోభ ప్రియాంక అర్జున్ తేజ బోలే యావర్ లీస్ట్ ఓట్స్ సో ఇవాళ చూసుకున్నట్టయితే నిన్నటి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయి కదా నిన్నటి నుంచి చూసుకుంటే చాలా లీస్ట్గా శోభనే ఉంది కానీ శోభను పంపిస్తారా శోభ తర్వాత ఎవరున్నారంటే ప్రియాంక ఉంది దాని తర్వాత యావరు తేజ ఉన్నాడు దాని తర్వాత రతికా ఉంది దాని తర్వాత యావరున్నాడు దాని తర్వాత ఫస్ట్ సెకండ్లో బోలే ఉన్నాడు ఆహా ఫస్ట్లో యావరు ఉన్నాడు దాని తర్వాత బోలే ఉన్నాడు సో మరి చూడాలి తర్వాత అర్జున్ ఇంకా అమర్ ఇలా లైన్గా ఉన్నారు అయితే మన శోభనే ఉంది మరి ఈ వారం అన్న శోభను పంపిస్తారా లేదు స్టార్ మా బ్యాచ్ని కాపాడుకుంటారా చూడాలి దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి మన గౌతమ్ ఏదైతే రూల్స్ పెట్టిండో అమ్మాయిలకి ఈ వారం అంతా సెలవు అని సో చిన్న టాస్క్ ఇచ్చిండనమాట ఈ నామినేషన్స్ ప్రక్రియ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే రోజు మన బిగ్ బాస్ చిన్న టాస్క్ ఇచ్చిండు అమ్మాయిలని అందరినీ మహారాణుల్లాగా చూసుకోవాలి ఇంట్లోని అబ్బాయిలు మహారాణుల్లా అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి బజర్ మోగినప్పటి నుంచి బజర్ అయ్యే వరకు వాళ్ళని మహారాణుల్లా చూసుకోవాలని చిన్న గేమ్ అయితే పెట్టిండు సో బాగా ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చిన పనులు చేయించుకున్నారు కొంచెం తేజ మన శోభ ఎక్స్ట్రా చేసినట్టు అనిపించింది అయినా కానీ క్యూట్గా ఉండే సో అట్లా ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది మరి ఈ వీళ్ళలో మనం అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారా లేదంటే అనుకోని వాళ్ళు ఎలిమినేట్ అవుతారో చూడాలి